ग्राम वार्ड सचिवालय रेंडो विड़ता रिक्रूटमेंट परीक्षलु सितंबर 20 నుంచి 26వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అమరావతి నుండి పంచాయతీ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడాన్ని అధికారులు ఛాలెంజ్ గా తీసుకోవాలని మంత్రి చెప్పారు. బాధ్యతతో పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జేసీలు, జెడ్పీ సీఈఓలు సమన్వయంతో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రాల్లో శానిటైజేషన్ చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు కేంద్రాల గుర్తింపు, జియో ట్యాగింగ్ చేయాలని పంచాయతీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్లను ఆదేశించారు. గత ఏడాది పరీక్షల్లో అనుభవాలను పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి లోపాలు లేకుండా సమర్థంగా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 12వ తేదీ నాటికి ప్రశ్నపత్రాల ముద్రణ పూర్తి చేయాలన్నారు. 15వ తేదీ నాటికి ప్రశ్నపత్రాలను తరలించాలని, అందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, పరీక్షల సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా రవాణా వ్యవస్థ కోసం ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. వార్డు గ్రామ సచివాలయాల రిక్రూట్మెంట్ రెండో విడత పరీక్షలు సమర్థంగా నిర్వహించడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో 1185 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, వాటికి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వగా 69041 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వారంతా పరీక్షలకు హాజరు కావడానికి జిల్లాను 3 క్లస్టర్లుగా విభజించి కేంద్రాలు గుర్తించామన్నారు. ఒంగోలు క్లస్టర్లో 92 పరీక్షా కేంద్రాలు, మార్కాపురంలో 31 కేంద్రాలు, చీరాల్లో 14 కేంద్రాలు ఎంపిక చేశామని, అందులో 1500 గదులు పరీక్షల నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, జెడ్పీ సీఈఓ కైలాస్ గిరీశ్వర్, డిప్యూటీ సీఈఓ సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. It was in totally fair and transparent manner. Communication from almost all the corners, including press, media, the candidates, their guardians, or even political leaders, in totally fair manner. And we should ensure that all the protocols are still the employees at the time of training itself. Another challenge which we will be facing is this time perhaps we cannot take the staff. Already it was covered in presentation also, staff which is little. So meeku in this VSWS staff dispersion vastundi. Now they are young fellows and they are new, so they can do quite good work. It will be warned before and transparency, so that no scope of any complaint comes up at any point of time. So this is what I have to say. Now before I seen the first case. The otherwise as we have already said, sir, there is a JC operation. So the primary difference between the last round and this round is there are two things, the COVID situation. So since you are handling the COVID for the last 5 months, so we are rather definitely we have done very good work with all your pandemic flow. చాలా ఛాలెంజింగ్ గా చేయాల్సింది. ప్రకాశం జిల్లాలో 1185 వేకెన్సీస్ నోటిఫై చేశారు సార్. దీనికి క్యాండిడేట్స్ 69048 మంది వస్తున్నారు. సెంటర్స్ అన్ని ఫిల్టర్ చేసి రెడీ చేసుకున్నాం సార్. కొంతకి డేట్ మీరు చెప్పినట్టు 3 క్లస్టర్ చేశాం సార్. 1, 2, 3 ఒంగోలు క్లస్టర్ మార్కాపురం చీరాల సార్. తర్వాత ఒంగోలు క్లస్టర్లో 93 సెంటర్స్ వస్తున్నాయి సార్. తర్వాత మార్కాపూర్లో 31, చీరాల్లో 14. వాస్తవంగా మామూలు అన్ని రూమ్స్ తీసుకుంటే అంటే 1231 రూమ్స్ ఉన్నాయి కెపాసిటీ. 10 భయపడడం కొద్దిగా మైనస్ చేస్తాం సార్. సో ఆ రకంగా ఫిల్టర్ చేస్తాము. మామూలు ఇప్పుడు కొత్తగా క్వార్టైన్లో ఒక స్పందన బిల్డింగ్ హాల్ పెట్టాం సార్. అది డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్గా వాడతాము. అది స్ట్రాంగ్ రూమ్ కనెక్టెడ్ సార్. ఫ్యాదర్ కంప్లీట్ పెట్టుకోవచ్చు మేము సార్. తర్వాత అన్ని సెంటర్స్ ఇన్విటేషన్ చెకప్ చేశాం సార్. ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత ఫర్నిచర్ కానీ కనెక్టివిటీ ఇబ్బంది ఏం లేదు సార్. తర్వాత ఇందాక అందరూ చెప్పినట్టు సార్, ఈ కోవిడ్ విషయంలో ఒక రెండు మూడు రూమ్స్ మనం ఎక్స్క్లూజివ్గా పెట్టాం సార్. స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకుంటాము. కాబట్టి ఎవరైనా సరే సిస్టమేటిక్ కనిపిస్తే ఒక కనీసం 3 డేస్ ముందు అందరికి చేసేది సార్. మొత్తం చీఫ్ సూపరింటెండెంట్స్ వాళ్ళంతా, ఎందుకంటే అక్కడ అందరూ హ్యాండిల్ చేస్తారు సార్. స్టూడెంట్స్తో వాళ్ళు పేపర్లు తీసుకోవడం అది అంటాను. కాబట్టి వీళ్ళందరినీ యాంటీజెన్ టెస్ట్ పెట్టి చేస్తాం సార్.
ప్రతి సెంటర్ లో ఒకటి లేదా రెండు రూమ్స్ సెపరేట్ గా పెట్టుకోవడం అనేది కంపల్సరీ ఐడియా. సెప్టెంబర్ 9th